కావలి చదువులా చావులా నారాయణ విద్యా సంస్థలో విద్యార్థుల హత్యలా లేక ఆత్మహత్యలా నిజాలు బయటకు చెప్పని విద్యా సంస్థల యాజమాన్యం విచారణలో శూన్యం అంటున్న మహిళా సంఘాలు ప్రజా సంఘాలు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఉమెన్స్ ఫోర్స్ కన్వీనర్ చాకలకొండ శారద నారాయణ డెండల్ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థిని లాలసా వేసుకుని ఆత్మహత్య సంఘటన స్థలంలోని దృశ్యాలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఉందని కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద జిల్లా కలెక్టర్ ఎస్పీలు న్యాయ విచారణ చేయాలని కోరారు నారాయణ కార్పొరేటర్ విద్యా సంస్థలో విద్యార్థిల ఆత్మహత్యల వెనుక హత్యల లేక ఆత్మహత్యల పలు అనుమానాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు అడియాసలేనా గర్భశోకం మిగిలుస్తున్నారు కాలేజీ చదువులకెళ్తే కాటికి వెళ్తున్న విద్యార్థులు ప్రభుత్వం తక్షణమే నారాయణ విద్యాసంస్థల ప్రభుత్వ గుర్తింపు వెంటనే రద్దు చేయాలని సంబంధిత దోషులను చట్టపరంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం న్యాయం చేయాలని ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ సాకలికొండ శారద డిమాండ్ చేశారు ఎన్నో ఇలా వరుస వెంట జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది కొనసాగడానికి కారణం సరైనటువంటి చర్యలు ఆ సంస్థ మీద తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి వేల చచ్చిపోయింది ఆత్మహత్యగా ఒక రాసి లెటర్ ఆయన చేసుకున్నారు కానీ సూసైడ్ చేసినట్టుగా అది కూడా బలవంతంగానే చేసి ఉంటారు తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు అమ్మాయి నాలుగో సంవత్సరం అంటే ఫైనల్ ఇయర్ ఈబి బీడీఎస్ చేస్తుంది మరి ఈ విధంగా వరుస వెంట జరుగుతుంటే ఎక్కడ కూడా నిరోధించడం జరగటం లేదు అందుకని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేకంగా విచారణ జరిపి ఈ విషయాన్ని బయటకు తీసి ఇది ఎంత నింది మొత్తం నేరస్తుడు నారాయణ కళాశాల యాజమాన్యమే కాబట్టి ఆ విద్యా సంస్థ మీద రికగ్నేషన్ రద్దు చేయాలని చెప్పి నేను ఆ ఫోర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ నైన్ లైవ్